అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ పసిపిల్లల మొదలు వృద్ధుల వరకు ఇష్టపడే పండు. అరటి సాగు విస్తీర్ణంలో భారతదేశం రెండో స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగవుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. అరటికి విపత్తుగా పరిణమించిన పనామా తెగులును మన దేశంలో మొదటిసారిగా పశ్చిమ బంగాల్లో గుర్తించారు. తెగులకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే పనామా తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతోంది. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. అరటిలో పనామా తెగులు ముఖ్యంగా పిలకలు నాటిన 4-5 నెలల తర్వాతే కనిపిస్తుంది. తెగులు ప్రారంభ దశలో కింది భాగంలోని ఆకులు పసుపు రంగులోకి మారి క్రమేపీ తొడిమల దగ్గర విరిగి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తాయి. కాండం పైన కూడా నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. పైభాగంలోనే కాక అంతర్గతంగానూ ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి. దుంపమీద ఎరుపు రంగు చారలు ఏర్పడతాయి. దుంపను కోసి గమనిస్తే గోధుమ రంగు వలయం కనిపిస్తుంది. తెగులు తీవ్రత పెరిగే కొద్దీ దుంప కుళ్ళిన వాసన వస్తుంది. తెగులు పక్కనున్న పిలకలకు కూడా వ్యాపించి అంతర్గత లక్షణాలు 2-3 నెలల్లోనే బయటపడతాయి. పనామా తెగులును ఒక్క రసాయనాల ద్వారా పూర్తిగా అరికట్టలేం. సరైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించటం ద్వారా కొంతవరకు ఈ తెగులును అరికట్టవచ్చు. విత్తిన పిలకలు మరియు నేల ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. కాబట్టి ముందుగా తెగులు అవశేషాలు లేని ఆరోగ్యకరమైన నేలలను, విత్తన పిలకలను సాగుకు ఎంచుకోవాలి. దీనితోపాటు టిష్యూ కల్చర్ రకాలను ఎంచుకుంటే దుంప ద్వారా వ్యాపించే పనామా తెగులును కొంతవరకు నివారించవచ్చు. అరటి తర్వాత చెరుకు, మినుము లేదా వరి పంటలతో పంట మార్పిడి చెయ్యాలి. ఈ తెగులు తీవ్రమైన తర్వాత రసాయనాలతో నివారించటం కష్టం. కనుక తెగులును ప్రారంభ దశలోనే గుర్తించి కార్బండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లను తడపాలి. ఇటీవలి కాలంలో పనామా తెగులు నివారించటంలో జీవ నియంత్రణ పద్ధతులు కూడా కొంతవరకు దోహదపడతాయి. ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ అనే జీవ రసాయనాన్ని మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక్కొక్క మొక్కకి 20 గ్రాములు, మొక్క ఎదిగిన తర్వాత 40-50 గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్క మొదలను బాగా తడిపితే ప్రారంభ దశలోనే నివారించవచ్చు. ఇలా అన్ని సమగ్ర పద్ధతులను సకాలంలో ఆచరించినట్లయితే పనామా తెగులును నివారించే అవకాశం ఉంది.